బండి సంజయ్ గారిని నేను ఈ దుబ్బాక నుంచి ఈ రోజు వారికి సవాల్ విసురుతా ఉన్నా మీరే డేట్ నిర్ణయించండి ఏ డేట్ చెప్తారో చెప్పండి ఏ టైం చెప్తారో చెప్పండి బండి సంజయ్ గారు దుబ్బాక బస్ స్టాండ్ కాడికి పోదాం దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం 1600 రూపాయలు ఇచ్చేది వాస్తవమే అయితే నువ్వు తీసుకొని రా వివరాలు నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి ఒక రూపాయి వచ్చినా నాకు తెలుస్తది పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా నాకు తెలిసే జరుగుతది నేను చెప్తున్నా 1600 కాదు కదా 16 పైసలు కూడా ఇయ్యలే మీరు బీడీలకు ఇచ్చే పెన్షన్లలో ఒక్క పైసా కూడా లేదు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రభుత్వం నుంచి రండి దుబ్బాక పాత బస్ స్టాండ్ కాడి వదాం 1600 ఇచ్చే వివరాలు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా నేను కూడా వస్తా ఒకవేళ 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వాస్తవమే అయితే నేను అక్కడే ఆన్ ద స్పాట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి సిద్ధిపేట ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా ఒకవేళ రుజువు చేయలేకపోతే పాత బస్ స్టాండ్ కాడ ముక్కు నేలకు రాసి కరీంనగర్ ఎంపీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నువ్వు రాజీనామాకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా ఒకటే వీడియో చూపిస్తా పెన్షన్ల కట్ అయినది బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ఓడిపోతే పెన్షన్ కట్ అవుతుందని మా నిజామాబాద్ ఇందూరు జిల్లాలో కూడా ప్రయత్నం చేసింది అక్కడ మహిళలందరూ అబద్ధాలు చెప్పిరా పెన్షన్లు ఇచ్చేది 80% కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లా కట్ అవుతుంది ఇంకోసారి కట్ అవుతుందని అన్నారంటే ముక్కు పోషిద్దాం ముఖ్యమంత్రి గారు అని అలా అయిపోయాక వీళ్ళు అనుడు బంద్ చేయలే ఈయన దుబ్బాకలు మొదలుపెట్టి ఓవర్లో వద్దు ఎన్ని పైసలు నేను 80% అంటున్నా అప్పట్లో 1000 రూపాయలు 80% అంటే 800 మేము ఇస్తున్నాం అన్నా దానికి ఇయ్యలేదని హరీష్ రావు అంటున్నా అంతే కదా ఇక ఈ హరీష్ రావు మర్దల్ పిల్ల ఏమంటుందో నేను ఏమంటుంది మన హరీష్ అన్న మదర్ పిల్ల కల్వకుంట్ల కవిత 80% అంటుండ్రు 800 రూపాయలు అంటుండ్రు వీళ్ళు గుజరాత్ లో 750 ఇస్తుండ్రు మరి 50 రూపాయలు ఎవరు లెక్కలు పోవాలి అంటారు అంటే అల్లే ఒప్పుకోరు కదా 850 రూపాయలు ఇస్తున్నారు సరే పోని మరి 80% కాదు 75% ఇస్తున్నాం అంతేనా సరే ఒప్పుకుంటాం 75% నేను ఇస్తాం కదా ఎట్లా అవుతుంది మరి ఇలా ఉన్న అన్నదమ్ములు అందరు ఇక్కడ యువత చాలా మంది కనబడతా ఉన్నారు ఇక్కడ మీరందరు బాధ్యత ఏంది మహిళలకు తెలియజేయాల ఓన్లీ మీరు 75% ఇస్తుందని కవిత అక్కనే చెప్పింది ఓళ్ళు కాదు అరవిందనే చెప్పలేదు అదనే చెప్పలేదు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పెట్టే కల్వకుంట్ల కవితనే చెప్పింది బారాన బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు చాలా మందమే మా నాయన ఇస్తున్నాడు అని ఇక పెన్షన్ అవుతుందా నిజామాబాద్ లా ఆడాల బిడ్డనే ఉడగొడితే పెన్షన్ ఆగని పెన్షన్ దుబ్బాకల ఈయన పేరేంటి క్యాండిడేట్ మన టీఆర్ఎస్ లేడీ క్యాండిడేట్ సుజాతమ్మ ఓడిపోతే కవితమ్మ ఓడిపోతేనే ఆగని పెన్షన్ సుజాతమ్మ ఓడిపోతే ఆగుతుందా చెప్పుని ఆగదు కదా ఇక దీనికంటే క్లారిటీ తోటి నేను ఏం చెప్తున్నాను మీడియా మిత్రులు చెప్తున్నారు మీరు చూస్తా ఉన్నారు ఓలీ చెప్పారు తర్వాత కవిత చెప్పి